దుంపల వేపుడి కాల్చిన పదార్థాలు, కర్రపెండలం ఒకటి, చిలగడ దుంప ఒకటి, ఎర్ర ముళ్ళంగి ఒకటి, బీట్రూట్ ఒకటి, నూనె 2 చెంచాలు, మిరియాల పొడి 1/2 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, కొత్తిమీర కొంచెం, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర 1/2 చెంచా, పసుపు 1/2 చెంచా, వెల్లుల్లి తరుగు 1 చెంచా, కొబ్బరి తురుము 1/2 కప్పు. దుంపల వేపుడు తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్టీమర్ పెట్టుకొని ఆ స్టీమర్లో బీట్రూట్ ముక్కలు, కర్రపెండ ముక్కలు, ఎర్ర ముళ్ళంగి ముక్కలు, చిలగడ దుంప ముక్కలు పెట్టుకొని పైనుంచి కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తరిగి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ముందుగా స్టీమ్ చేసుకున్నటువంటి ఈ దుంప ముక్కలన్నింటినీ కూడా దీనికి వేసుకొని మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొబ్బరి తురుము, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని మిరియాల పొడి, కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దుంపల వేపుడు రెడీ.